తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలోని వరద ప్రభావిత గ్రామాలైన లంక గ్రామాల ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. జనసేన పీఎస్సీ సభ్యులు పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లంకఫ్ తానిలంక పంచాయతీ పరిధిలో లంకఫ్ తానిలంక, కూనలంక, గురజాపులంక మూడు గ్రామాల్లో 850 కుటుంబాలకు, అలాగే గేదిలంక పంచాయతీ పరిధి లంకఫ్ గేదిలంక 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. వరద బాధితులను ఆదుకోవాలంటూ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం వీటిని సమకూర్చగా ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. సందర్భంగా జనసేన సైనికులకు అండగా ఉండి వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి బాధితులకు మనోధైర్యాన్ని నింపి జనసేన పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతానికి కృషి చేస్తున్న పితాని బాలకృష్ణకి కండువా పూలమాల వేసి సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. పితాని మాట్లాడుతూ, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయని, ఒక పక్క కరోనా మరోపక్క వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారని, ఇలాంటి సమయంలోనే కాకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుద్దటి జమి, ముత్యాల జయలక్ష్మి బోస్, పలువురు జన సైనికులు పాల్గొన్నారు. పితాని బాలకృష్ణ అండి, నేను జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సీ మెంబర్ని, అలాగే ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జిని. ఇప్పుడు ముమ్మిడివరం నియోజకవర్గంలో లంక కానీ లంక అదే ఇదంతా కూడా వరద ప్రాంతం. దగ్గర దగ్గరగా 800 కార్లు ఉన్నాయి ఈ లంకలో. మొన్న అయితే ఇవన్నీ కూడా పడవలు తిరిగిన ప్రాంతం ఇదంతా కూడా, అంటే మనుషులు మునిగిపోయేంత నీరు వచ్చి ఈ వరదలో ఇల్లులన్నీ కూడా మునిగిపోయిన ప్రాంతం ఇది. ఇక్కడ మరి అమెరికా నుంచి జనసేన పార్టీ ఎన్ఆర్ఐ గ్రూప్కు సంబంధించిన మరి అనిశెట్టి స్వామి గారు, అంటే వారు ఆధ్వర్యంలో మొత్తం ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి మరి ఈ కార్యక్రమాన్ని మరి స్పాన్సర్ చేశారు. ఇది జనసేన పార్టీ తరఫున మరి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండేదానికి, మరి ఈ పార్టీని మరి గ్రామ స్థాయిలో బలోపేతం చేసేదానికి వారు వంతు కృషి మరి ఎన్ఆర్ఐల నుంచి చేయడం జరుగుతుంది. రామచంద్రపురం మండలం సతీష్, డాగల సతీష్ అన్న మరి జనసేన పార్టీ మరి నాయకుడు, అతన్ని ద్వారా ఇవన్నీ కూడా మరి స్వామిగారితో నేను కూడా మాట్లాడాను. అలాగే దీనంతా కూడా అన్ని ప్రాంతాలకి కూడా సతీష్ ద్వారా ఇవన్నీ కూడా మరి ఇచ్చే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా మరి నిత్యావసర వస్తువులు, అలాగే మరి ఉల్లిపాయలు, బంగాళదుంపలు, మరి విజిటబుల్స్ అన్నీ కూడా మరి 800 మరి కార్డులకి నిన్నంతా కూడా మరి అయిపోలవరం మండలం సలాదివారి పాలెం కమిని అలా గురజాపులంక అన్నీ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మరి నిన్న చెప్పిన దాని ప్రకారంగానే ఈరోజు ఈ కార్యక్రమం మరి చేయడం జరుగుతుంది. జనసేన పార్టీ అధ్యక్షుల వారు రేపు 2వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా నిన్నటి నుంచి కూడా వారోత్సవాలు మరి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మరి ఆక్సిజన్ సిలిండర్స్ మరి నిన్న మరి ముమ్మిడివరం అమలాపురం ఏరియా హాస్పిటల్లో 10 సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్కి కూడా మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా 2వ తారీఖు వరకు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మరి పుట్టినరోజు కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లంక ప్రాంతం అంతా కూడా మరి డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత మరి అలాగే గేదిలంక దగ్గర లంకాపు గేదిలంక అనేది ఒక విలేజ్ ఉంది, అది కూడా పూర్తిగా మరి నీటి మునిగిపోయింది. అక్కడ కూడా మరి కార్యక్రమం మరి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ, నేను మీకు అందరికీ కూడా చెప్తాను, జనసేన పార్టీ ఒక ఆశయంతో వచ్చింది, అంతే తప్ప అధికార కాంక్షతో వచ్చిన పార్టీ కాదు. ఎందుకంటే సేవా దృక్పథంతో వచ్చిన పార్టీ. ప్రతి ఒక్కరికి కూడా మరి గతంలో చూశారు, ఇసుక దానికోసం కానివ్వండి, ప్రతి విషయంలోని కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుగా స్పందించి జన సైనికులతో ఒక పిలుపు ఇస్తే అయినా ఆ పిలుపు మేరకు వీరంతా కూడా సేవా కార్యక్రమం మరికి ముందు ఉండే మరి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పన, మరి ప్రజల దీవెనలు, ప్రజల ఆశీస్సులు మరి ఉండి మరి రేపు రాబోయే రోజుల్లో మరి జనసేన బీజేపీ పార్టీలు రెండు కూడా కలిసి ఉన్నాయి రాష్ట్రంలో. రేపు మీరందరూ కూడా మరి మాకు అందరికీ ఒక అవకాశం ఇచ్చారు, మరి మాకు కూడా
రేపు రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్లో మాకు ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రానికి దిశ దశ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అవినీతి లేని పరిపాలన అందిస్తారని చెప్పేసి మరి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ గ్రామస్తులు మరి ఇక్కడ పుండరీషు మరి గోదాసి పుండరీషు మరి లంకవాసి అలాగే గుద్దర జమి గారు అలాగే జయలక్ష్మి ఈ మల్లవరం మరి వీరందరూ కూడా మరి ఆదరై అలాగే మన సలాది రాజా మరి పితాను రాజు వీళ్ళందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు 2వ తారీఖున ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి ఆయన 100 సంవత్సరాలు దీర్ఘాయుషుతో మరి అత్యంత మరి ఆరోగ్యవంతుడిగా ఉండాలని ఈ పార్టీని గ్రామస్థాయిలో ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన.